Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. गणाधिपतये नमः ऐं महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः श्री वेंकटाचलाधिपतये नमः इंतदाका महातीर्थमैनटुवंटि पापनाशन तीर्थ महात्म्यान्नि अभिवर्णिंचाडु अथ देवतीर्थ महात्म्यं देवतीर्थमु अने दानि योक्क महात्म्यान्नि चेबुतू उन्नाडु एवरु साक्षात्तु वराहस्वामि భూదేవితో తో చెబుతూ ఉన్నాడు. శృణుదేవి పరం గుహ్యం అనంతాఖ్యే మహాగిరం. ఓ దేవి, భూదేవి, శృణు, విను. పరం గుహ్యం అత్యంత రహస్యమైనది. అనంతాఖ్యే మహాగిరం, ఈ అనంత నామధేయం కలిగిన పర్వతమునందు మద్యువ్యాలయ వాయువ్యే శిఖరే గిరిగహ్వరే. మద్దివ్యాలయ వాయవ్యే, నా దివ్యమైనటువంటి ఆలయమునకు వాయవ్య దిశలో గిరి గహ్వరమునందు ఒక కుండ గుహలో దేవతీర్థమితి ఖ్యాతం తటాకమతి శోభనం. దేవతీర్థము అనేటువంటి ఒక అతి శోభనమైన తటాకము విరాజిల్లుతూ ఉన్నది నా దేవాలయమునకు వాయవ్య భాగమునందు. తస్మిన్ పుణ్యతమే దేవి స్నానకాలం వదామితే, ఆ పుణ్యతమమైన పుణ్యము మొదటిది, పుణ్యతరము అంతకన్నా ఎక్కువ, పుణ్యతమము ఇంకంతకన్నా ఎక్కువ లేదు. ఇది తర తమ భేదములు అంటారు వీటిని. తరపు తమప్ అనే ప్రత్యయాలు వచ్చి చేరుతాయి. గుణవంతుడు, గుణతరుడు, గుణతముడు, ఇంకా ఉన్నతోన్నతం. అలాగే ఆ తర తమ అన్నది ఒకదానికన్నా ఒకటి ఉన్నతోన్నతమైనది. కాబట్టి ఇక్కడ తస్మిన్ పుణ్యతమే దేవి స్నానకాలం వదామితే, ఆ పుణ్యతమమైనటువంటి ఈ నదీ జలములలో ఎప్పుడు స్నానం చేయాలో నేను చెబుతున్నాను విను. గురుపుష్యే వ్యతీపాతే సోమశ్రావణకే తథా, సోమశ్రవణకే తథా, దినేషు వేతేషు యస్నాతి తస్య పుణ్యఫలం శృణు. గురువారము పుష్యమి నక్షత్రయుక్తము లేదా సోమవారము శ్రవణ నక్షత్రయుక్తము అయి ఉండాలి. ఇటువంటి రోజులలో దినేషు ఏతేషు యస్నాతి తస్య పుణ్యఫలం శృణు, ఇలాంటి రోజులలో స్నానం చేసిన వాని యొక్క పుణ్యం విను. యాని కానీహ పాపాని జ్ఞానాజ్ఞానకృతాని చ, ఏ ఏ పాపములు తెలిసి తెలియక చేసినవి అన్నీ ఉన్నాయో తాని సర్వాణి నశ్యంతి దేవతీర్థే అతి పావనే, ఆ సర్వ పాపములు నశించిపోతాయి దేవతీర్థమునందు స్నానము చేసినట్లయితే. పుణ్యాన్యపి చ వర్ధంతే దేవతీర్థాన్ దేవతీర్థ నిమజ్జనాత్. పాపహరణమే కాకుండా పుణ్య ఆవరణము, పుణ్యావర్జనము కూడా జరుగుతుంది దేవతీర్థములో స్నానము చేయడము ద్వారా. దీర్ఘమాయురవాప్నోతి పుత్ర పౌత్ర సమన్విత, పుత్ర పౌత్ర సమన్వితుడై దీర్ఘమాయుశ్చ, కాబట్టి పూర్ణ ఆయుష్మంతుడై పుత్ర పౌత్ర సమన్వితుడై వర్ధిల్లుతాడు ఆ మానవుడు. బాలచంద్రాభ దంష్ట్రాగ్ర మహాబలపరాక్రమ, ఇంత ఎప్పుడైతే ఆ దేవతీర్థం యొక్క ప్రభావం చెప్పారో, బాలచంద్రాభదంష్ట్రాగ్ర మహాబలపరాక్రమ దివ్యచందన లిప్తాంగ తప్త తప్తకాంచన కుండల. స్వామివారు దివ్య తీర్థములన్నీ ఈ పర్వతరాజములో ఇలా ఇలా ఉన్నాయని వివరించగా, బాలచంద్రాభదంష్ట్రాగ్ర మహాబలపరాక్రమ, బాలచంద్రుని వలె బాలచంద్రుడు ఇలా వంకరగా ఉంటాడు, ఆయన దంష్ట్రులు ఇలా ఉన్నాయట. బాలచంద్రాభ దంష్ట్రాగ్ర మహాబలపరాక్రమ, మహాబల పరాక్రమములు కలిగిన ఓ స్వామి,
धरादेवी धरणीदेवी भूदेवी इला प्रशंसिस्तू उंदी स्वामिनी दिव्य चंदन लिप्तांग तप्त कांचन कुंडल दिव्य चंदन लिप्तांग दिव्यमैनटुवंटि चंदनमुतो मामूलु प्राकृतमैन चंदनमु कादु अदि अप्राकृतमु दिव्यमैनटुवंटि चंदनमुतो अलंकरिंपबड्डाडु आयन तप्त कांचन कुंडल तप्त कांचनमु काचिन बंगारमुतो तयारु चेसिन कुंडलमुलु इंद्रनील मणिद्योति हेमांगद विभूषित इंद्रनील मणिद्योति इंद्रनीलमुल యొక్క మణిద్యోతనము ప్రకాశము చేత హేమ అంగద విభూషిత అంగదములు అంటే భుజకీర్తులు వజ్రదంష్ట్రాగ్ర నిర్భిన్న హిరణ్యాక్ష మహాబల ఆ వజ్రదంష్ట్ర వజ్రప్రాయమైనటువంటి దంష్ట్రాగ్రము చేత నిర్భిన్నుడైన ఆ హిరణ్యాక్షుణ్ణి ఆయన సంహరించాడు కాబట్టి वज्रदंष्ट्राग्र निर्भिन्न हिरण्याक्ष महाबल पुंडरीकामिताम्राक्ष सामस्वन मनोहरा पुंडरीकमुलतो समानमैनटुवंटि ताम्राक्षमुलु कलिगिनटुवंटि महानुभावुडा सामस्वन मनोहरा आ पदमे एंत अंदंगा उंदो चूडंडि सामस्वनमु चेत मनोहरुडु आ अक्षर संयोजनमे एंतो सुंदरमुगा उन्नदि सामस्वन मनोहरा श्रुति सीमंत भूषात्मन सर्वात्मन चारु विक्रमा श्रुति सीमंत भूष सीमंत केशवेशम सीमंतमु अंटे ई पापट काबट्टी श्रुति सीमंतमुनंदु आयन भूषणमुगा वेलुगुंदुतो उन्नटुवंटि स्वामी अंटे सर्व वेदमुल यंदु शास्त्रमुल यंदु इतिहासमुल यंदु पुराणमुल यंदु काव्यमुल यंदु सर्व वांग्मय राशि यंदु कूडा चेप्पबडुतुन्नदि एदि अंटे नी तत्वमु स्वामी सामस्वन मनोहर श्रुति सीमंत भूषात्मन सर्वात्मन चारु विक्रम चतुरानन शंभुभ्याम वंदितायतलोचना चतुरानन चेत शंभुनि चेत वंदितमैनटुवंटि नमस्करिंपबड़िनटुवंटि लोचनमुलु गलवाडा सर्व विद्यामयाकार शब्दातीत नमो नमः सर्व विद्यामय आकार सर्व विद्यास्वरूपुडवु नीवु కాబట్టి శబ్దాతీతుడవు నీవు అందుకనే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ అన్నాయి శృతులు వాక్కులు ఎంతవరకు ఇంకా ఎక్కడి నుంచి వెళ్ళలేక వెనుదిరిగిపోతాయో మనస్సుతో సహా కాబట్టి మనస్సుకు అగమ్యము వాక్కునకు అగోచరం అది పరమేశ్వర తత్వం ఊరికే దారి చూపించగలవు ఇవన్నీ కూడా అందుకనే కాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి కూడా అన్నాడు ఏలీలన్నతియింపవచ్చున్ ఉపమా నిన్ను ఎలా కొలవాలి స్వామి ఏ భగవంతుడైనా ఆయన శ్రీనివాసుడైనా పరమేశ్వరుడైనా భేదము లేదు సర్వము భగవన్మయ స్వరూపం ఏలీలన్నతియింపవచ్చున్ నిన్ను ఎలా పొగడాలి నిన్ను ఎలా ప్రసిద్ధించాలి స్వామి ఉపమా నా దగ్గర కొన్ని పదార్థాలు ఉన్నాయి కవిని కాబట్టి ఉపమా ఉత్ప్రేక్ష ధ్వని వ్యంగ్య శబ్ద అలంకార ఉపమా ఉత్ప్రేక్ష ధ్వని వ్యంగ్య శబ్దము అలంకారం ఇవే నా దగ్గర ఉన్నాయి ఇంకా ఏమైనా గొప్పవి నేను మహాకవినైతే నీ దయ ఉంటే విశేష భాషలకు ఏదైనా విశేష భాష ఉండవచ్చు అలభ్యం వైన నీ రూపమున్ ఈ భాషలకు అలభ్యము నీ రూపం చాలు చాలు కవిత్వముల్ నిలుచునే సత్యం వర్ణించుచో చీ లజ్జింపరుగాక మాదృశకవుల్ శ్రీకాళహస్తీశ్వర మాలాంటి కవులు ఏదో మేము గొప్పవాళ్ళము మహాద్భుతంగా దేన్నైనా వర్ణించగలమని అనుకుంటాం కానీ మాకెందుకు సిగ్గురాది ఈ కవులకు నిన్ను వర్ణించటం సాధ్యమా ఏలీలన్నతియింపవచ్చున్ ఉపమా ఉత్ప్రేక్ష ధ్వని వ్యంగ్య శబ్ద అలంకార విశేష భాషలకు అలభ్యం వైన నీ రూపము చాలు చాలు కవిత్వములు నిలుచునే సత్యం వర్ణించుతో ఛీ లజ్జింపరుగాక మాదృశకవుల్ శ్రీకాళహస్తీశ్వర అందుకని శబ్దాతీత నమో నమః శబ్దములకు అతీత స్వరూపుడవు నీవు ఆనంద నిగ్రహానంత కాలకాల నమో నమః ఆనంద నిగ్రహ
ఆనందమును నిగ్రహించుకోగలవాడు ఆయన ఒక్కడే, ఆయనే ఆనంద స్వరూపి. నిత్యానందం పరమసుఖదం కేవలం శాంతమూర్తిం అన్నారు ఆచార్య శంకరుడు. కాబట్టి నిత్యానంద స్వరూపి ఆ భగవంతుడు. ఆనంద ఆనంద విగ్రహ, ఆనంద విగ్రహుడు ఆయన, ఆయన రూపమే ఆనందము, ఆయనే ఆనంద స్వరూపుడు. ఆనంద విగ్రహ అనంతకాల కాల నమో నమః. అనంతకాలుడు ఆయన, అనంతమైన కాలస్వరూపుడు, ఆ కాలస్వరూపమునకే కాలము ఆయన. కాలకాల నమో నమః ఇతి స్తుత్వా అచలాదేవీ వందే పాదయోర్ విభుం. అచల అయినటువంటి ఆ భూదేవి, ఆమె శ్రీ వరాహస్వామి యొక్క పాదారవిందములకు ఆమె వందే నమస్కరించెను. అథ వరాహస్య భగవతో ధరణ్యాసాకం శేషాచలాగమనం. భూదేవితో సహా ఆయన శేషాచలానికి రావటం ఆ వరాహస్వామి. వందమానాం సముద్వీక్ష్య ప్రీత్యుత్ఫుల్ల విలోచన. వందమానాం, వందనీయ ఆమె, అటువంటి ఆమెను ప్రీత్యుత్ఫుల్ల విలోచన, ప్రీతిచేత విస్తరించిన కన్నులతో స్వామి చూశాడట అమ్మవారిని. ఉద్ధృత్య ధరణీం దేవీం ఆలిలింగేథ బాహుభి. ఉద్ధృత్య ఆమెను ఇలా పైకి తీసి ఆలిలింగే ఆయన ఆలింగనము చేసుకున్నాడు. అథ దేవీం, ఆమెను ఆలింగనం చేసుకున్నాడు. ఉద్ధృత్య ధరణీం దేవీం ఆలిలింగేథ బాహుభి ఆఘ్రాయ ధరణీ వక్త్రం వామాంకే సన్నివేశ్య చ. అత్యంత ప్రేమము, వాత్సల్యము కలిగినప్పుడు చేసేటువంటి పని ఆఘ్రాయ ధరణీ వక్త్రం. ఆ ధరణీదేవి యొక్క, భూదేవి యొక్క ముఖమును మూచూసి, వాసన చూసి ఆఘ్రాయ, ఆఘ్రాయ ధరణీ వక్త్రం వామాంకే సన్నివేశ్య చ. ఆమె ఎడమవైపున ఒడిలో కూచోబెట్టుకున్నాడు స్వామి, వరాహస్వామి భూదేవతను. ఆరుహ్య గరుడేశానం జగామ వృషభాచలం. ఆ గరుడ ఖగరాజును, ఆయన వీపును మూపును అధిరోహించి కూర్చుని శేషాచలమునకు, గరుడాచలమునకు, వృషభాచలమునకు విచ్చేశాడు స్వామి. మునీంద్రైః నారదాద్యైశ్చ స్తూయమానో మహీపతిః. మునీంద్రుల చేత, నారదాదుల చేత స్తూయమానుడై ఆ మహీపతి, స్వామి పుష్కరిణీ తీరే పశ్చిమే లోకపూజితే. స్వామి పుష్కరిణీ తీరములో, తీరమునకు పశ్చిమమున లోకపూజితమైనటువంటి ఆ స్థానమునందు, తదాద్యైః తైః శ్రీవరాహో మునీంద్రైః తత్ర పూజితః వైఖానసైర్మహాభాగైః బ్రహ్మతుల్య మహాత్మభిః. వైఖానసుడు మొదలైనటువంటి బ్రహ్మతో సమానమైన మహాత్ముల చేత, యోగి పుంగవుల చేత, మునీంద్రుల చేత ఆయన పూజింపబడుతూ ఉన్నాడు ఆ స్వామి. వ్యాసవాచ. ఇంత అద్భుతంగా వింటున్నాము కదా, దీని విశేషం అప్పుడప్పుడు చెప్పాలి కదా. మధ్యలో వ్యాసుల వారు అందుకున్నారు, వరాహస్వామి భూదేవికి చెబుతూ ఉండగా అది వ్యాసుల వారికి తెలిసి, వ్యాసుల వారు మళ్ళీ సూత మహామునికి చెప్పాడు. ఇది క్రమం. కాబట్టి ఆ వ్యాసుల వారికి ఎలా రావాలి? నారదుడి నుంచి. ఆ నారదుడికి ఎలా రావాలి? బ్రహ్మదేవుడి నుంచి. ఆ బ్రహ్మదేవునికి సాక్షాత్తు వీళ్ళిద్దరు మాట్లాడుతూ ఉండగా ప్రియపుత్రుడు కాబట్టి ఆయన వింటూ ఉన్నాడు అక్కడ. బ్రహ్మానారదాయ నారదాత్ నారదో మునీంద్రాయ వ్యాసాయ వ్యాసో, ఇలా అన్నమాట. వ్యాస సూతాయ, ఇలా ఒకరికొకరు ఈ క్రమమంతా చెప్పుకుంటూ వస్తున్నారు. వ్యాస ఉవాచ తద్దృష్ట్వా నారద సూత మునీనాం ఉక్తవాన్ పురా తదేతదహమశ్రౌషం తత్ర వై ముని సంసది. అది నారదసూత మునీనాం ఉక్తవాన్ పరా పురా. పూర్వం ఒకప్పుడు నారదుడు ఇదంతా కూడా చెప్పాడు. నారదుడు చెబుతూ ఉండగా తదేతత్ అహమశ్రౌషం తత్ర వై ముని సంసది, ఆ ముని సంఘములో నేను కూడా ఉన్నాను అని వ్యాసుడు చెబుతూ ఉన్నాడు.
నారదుల వారు చెబుతూ ఉండగా నేను విన్నాను. యత్ పృష్టోహం త్వయా సూత మాహాత్మ్యం ధరణీభృతాం మయా తూక్తం యతావద్ధి నారదాచ్చపురాశ్రుతం. ఓ సూతుడా, నీవు అడిగినటువంటి ఈ ధరణీభృతాం అంటే పర్వతధరములు, పర్వతముల యొక్క భూధరములైనటువంటి పర్వతముల యొక్క మహాత్మ్యము నీవు అడిగావు కదా, ఓ సూతుడా నేను చెబుతున్నాను విను. ఏదైతే నారద మహర్షి నుంచి నేను విన్నానో అని వ్యాసుల వారు చెబుతున్నారు. మయా తూక్తం యథావద్ధి నారదాచ్చపురాశ్రుతం య ఇదం ధర్మ సంవాదం ఆవయోః సూత పావనం. ఈ మన మధ్య జరుగుతూ ఉన్నటువంటి ఈ ధర్మ సంవాదము, సంభాషణము, ఇది పరమ పావనమైనది. పఠేద్వా దేవపురతో బ్రాహ్మణానాం పురస్తథా సర్వేషామపి వర్ణానాం శృణ్వతాం భక్తిపూర్వకం. స ప్రతిష్ఠితాం ప్రతిష్ఠితమాప్నోతి పుత్రపౌత్ర సమన్వితః శృణ్వతామపి సర్వేషాం యదిష్టం తద్భవిష్యతి. ఇది వీళ్ళు చెప్పవచ్చు, వీళ్ళు చెప్పరాదు, వీళ్ళు వినరాదు అన్నది లేదు. అందరికీ యోగ్యమైనది, అందరూ వినదగినది, మానవులందరూ కూడా తరించేటువంటి మహోన్నతమైనది, ఎవరైతే వింటారో, చదువుతారో, అంటారో, అటువంటి వారందరికీ ఇష్టం భవిష్యతి, ఏది ఇష్టమో, ఏది కోరుతారో అది లభిస్తుంది. ఇంత అద్భుతమైనది ఇది అని చెబుతూ ఉన్నాడు. మనం ఒకసారి ఆయన ఏ ఆభరణాలు, నీలాలు, బంగారు ఆభరణాలు ఇలా ధరించాడు శ్వేతవరాహ స్వామి అని చెప్పారు. అలా మనం ఒక నవరత్న ఆభరణ మాలికతో స్వామిని మనం అభేరి రాగములో కీర్తిద్దాం. నాకు మధ్యలోనే ఉన్నది స్వామి ఒక మాల. నీ నా నడుమన విరిసిన మణి, విరిసిన నవ మణి మాలిక, శ్రీదాయక కైశేషద శ్రీ గిరినాయక. నీ నా నడుమన, నీ నా నడుమన విరిసిన నవమణి మాలిక, నీ నా నడుమన విరిసిన నవమణి మాలిక, శ్రీదాయక శ్రీదాయక కైశేషద శ్రీ గిరినాయక. నీ నా నడుమన విరిసిన నవమణి మాలిక, నీ నా నడుమన విరిసిన నవమణి మాలిక. పొగడాల పొగడాలను చెవిలో చుట్టెద స్వామి, పొగడము అన్నదే ఒక పొగడము. పొగడాల పొగడాలను, నా పొగడాల పొగడాలను నీ చెవిలో చుట్టెద స్వామి, అడగడాల ముత్యాలను గడాల ముత్యాలను అడుగుల పరచెద స్వామి, పొగడాల పొగడాలను చెవిలో చుట్టెద స్వామి, అడగడాల ముత్యాలను అడుగుల పరచెద స్వామి. ఎరుపులా వెన్నెల వెలుగుల వంపుల సంపుల ఇంపుల కింపుల దోసిళ్ళను దోసేను, ఎరుపులా వెన్నెల వెలుగుల వంపుల సంపుల ఇంపుల కింపుల దోసిళ్ళను దోసేను,
దాయక కై చేసెదగిరి శ్రీ దాయక కై చేసెద శ్రీగిరి నాయక నీ నా నడుమన విరిసిన నవమణి మాలిక ధేయపడు గోమేధికం నీ పొంగున ముడిచెద స్వామి ప్రాధేయపడటము అనేదే ఒక గోమేధికం ప్రాధేయపడు గోమేధికం నీ పొంగున ముడిచెద స్వామి శృతివాక్యముల మాణిక్యములు మెడలో వైచెద స్వామి ప్రాధేయపడు గోమేధికం నీ కొంగున ముడిచెద స్వామి శృతివాక్యముల మాణిక్యములు మెడలో వేసెద స్వామి వాలే శ్రావణ మేఘమాల మహేంద్రాల నీలాల జాలాలు నీ కనుల దోచేను వాలే శ్రావణ మేఘమాల మహేంద్రాల నీలాల జాలాలు నీ కనుల దోచేను నీ కనుల దోచేను విరిసిన నవమణి మాలిక శ్రీదాయక కైశేషద శ్రీగిరి నాయక నీ నా నడుమన విరిసిన నవమణి మాలిక వైభవాల వైఢూర్యాలు ద్వారము కడ నిలిపేను వైభవాల వైఢూర్యాలు నీ ద్వారము కడ నిలిపేను పుష్కల పుష్కర పుష్యరాగముల రంగవల్లి వేసేను వైభవాల వైఢూర్యాలు ద్వారము కడ నిలిపేను పుష్కల పుష్కర పుష్యరాగముల రంగవల్లి వేసేను అవధాన శ్రీపీఠికాస్థానములయందు అవధాన శ్రీపీఠికాస్థానములలోన పణివజ్ర కవి శ్రీ ప్రభులు వెదదల్లేను పణివజ్ర కవితా శ్రీ ప్రభులు వెదదల్లేను అవధాన శ్రీపీఠికా స్థానములలోన పణివజ్ర కవితా శ్రీ ప్రభులు వెదదల్లేను ప్రభులు నీనా నడుమన నీనా నడుమన విరిసిన నవమణి మాలిక నీనా నడుమన విరిసిన నవమణి మాలిక శ్రీదాయక కైశేషద శ్రీగిరి నాయక శ్రీదాయక కైశేషద శ్రీగిరి నాయక నీ
తెలిసి నన్నవమణి మాలిక నీ నా నడుమన కైసే నీ నా నడుమన విరిసి నన్నవమణి మాలిక నీ నా నడుమన విరిసి నన్నవమణి మాలిక కైసే సదనవమణి మాలిక Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. Like and share this video.